జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు ఈ మధ్యకాలంలో మాత్రమైనా చాలా స్లోగా మూవీలు చేస్తున్నారు ఈ క్రమంలో ఇటీవల నా స్వామిరంగా అనే చిత్రంతో మన ముందుకు వచ్చారు సంక్రాంతి బరిలోకి వచ్చింది ఈ సినిమా మొదట్లో అద్భుతమైన టాక్ వచ్చి సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది ఇక ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టి లాభాల్లోకి తీసుకువస్తోంది ఈ సినిమా ఊహించిన విధంగా వసూళ్లు రాబట్టి ఇప్పటికే టార్గెట్ చేరుకుంది నాగార్జున నా స్వామి రంగ సినిమా పన్నెండు రోజుల రిపోర్ట్ ఏ విధంగా ఉంది పదమూడు రోజు వసూళ్లు ఎంత తీసుకురానుంది టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్ట్ల రిపోర్ట్ను బట్టి చూద్దాం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయబిన్ని తెరకెక్కించిన సినిమా నా స్వామి రంగ ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు అషిక రంగనాథ్ హీరోయిన్గా అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు ఆస్కర్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్నిచ్చారు ఈ సినిమా సోషల్ మీడియాలో డిజిటల్ మాధ్యమాల్లో ఎంతో హైప్ని క్రియేట్ చేసింది టీజర్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి ప్రచార చిత్రాలు కూడా ఎంతగానో నచ్చాయి ఈ సినిమాకు అద్భుతమైన బిజినెస్ జరిగింది నైజాం ఐదు కోట్లు సీడెడ్ రెండు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు ఎనిమిది కోట్ల మేర బిజినెస్ చేసుకుంది మొత్తంగా తెలుగులో పద్దెనిమిది కోట్ల గమ్ముడైంది ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి ఓవర్సీస్ రెండు కోట్లతో కలిపి పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షలు బిజినెస్ చేసుకుంది పన్నెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ రెస్పాన్స్ పెరిగింది రెండు కోట్లకు పైగా వసూళ్లు తీసుకువచ్చింది ఈ సినిమా తెలుగులో సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుని ఓవర్సీస్లో కూడా లాభాల్లోకి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా యాభై రెండు కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది క్రేజీ కాన్సెప్ట్తో వచ్చిన నాసామరంగ సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది కోట్ల మేర బిజినెస్ జరిగింది బ్రేక్ ఇవెన్ టార్గెట్ పంతొమ్మిది కోట్లుగా నమోదైంది ఇప్పటికే ఐదు నుంచి ఏడు కోట్ల మధ్య లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది ఇక ఓవర్సీస్లో ఆక్యుపెన్సీ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు శాతానికి పెరిగింది సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు వచ్చాయి నా రంగ సైంధవ్ గుంటూరు కారం అలాగే హనుమాన్ ఈ నాలుగు చిత్రాలు కూడా థియేటర్ ఆక్యుపెన్సీని పంచుకున్నాయి ఇప్పుడు క్రమక్రమంగా థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతోంది ఫ్యామిలీ ఆడియన్స్ని నాసామిరంగా బాగా ఆకట్టుకుంది అందుకే వీకెండ్స్లో ఈ సినిమాకి చాలామంది వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వచ్చే రోజుల్లో వసూళ్లు మరింత పెరగనున్నాయి కింగ్ మూవీకి